నమస్కారం వెల్కమ్ టు కిచెన్ మంత్ర సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే స్పెషల్గా మనం ఆ రోజు ఇంట్లో అందరు కూర్చొని హ్యాపీగా కొద్దిగా స్పెషల్గా ఉండాలి డిష్లు అనుకున్నప్పుడు ఎక్కువగా ఏంటంటే వెజిటేరియన్స్ పన్నీర్ లేదా మష్రూమ్ను చూస్ చేస్తూ ఉంటారు నాన్ వెజ్ అంటే పర్లేదు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో వెజిటేరియన్కి వచ్చేవరకే మనకు మష్రూమ్ కానీ లేకపోతే పన్నీర్ కానీ కొద్దిమంది మీల్ మేకర్ని ఇష్టపడుతుంటారు అలా చేసుకుంటూ ఉంటారు ఈరోజు నేను పన్నీర్తో ఒక కాంబినేషన్లో ఒక మంచి డిష్ చేస్తున్నాను సూపర్గా వస్తుందన్నమాట సో క్యాప్సికమ్ పన్నీర్ కుర్మా సో దానికోసం ఏంటంటే మనం క్యాప్సికమ్ని మనం వీలైతే కలర్డ్ క్యాప్సికమ్ వాడుకోవచ్చు సూపర్గా వస్తుంది లేకపోతే ఏంటంటే టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది చూడడానికి మనకు లుక్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది అన్నమాట ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే గ్రీన్ కలర్ క్యాప్సికమే వాడుతున్నాను పన్నీర్ అలాగే కొద్దిగా ఏంటంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది పన్నీర్ దగ్గర అది ఫ్రెష్గా ఉంటేనే మనకు డిష్లో సూపర్గా వస్తుంది టేస్ట్ అది కొద్దిగా పులుపు ఎక్కినా కొంచెం మనకు మెత్తమెత్తగా సాగిగా ఉన్నా అంటే స్టిక్కిగా అయిపోయినా అది ఆ టేస్ట్ అంత బాగా రాదు కాబట్టి మీరు పన్నీర్ తీసుకునేటప్పుడు ఫ్రెష్గా తీసుకోండి తీసుకున్న వెంటనే ఆ రోజు మటుకు మనం వండేసుకుంటే బెటర్గా ఉంటుంది స్టోర్ కోసం ఎప్పుడు తీసుకోవద్దండి అలా తీసుకునే బదులు మనం ఏ రోజు అయితే తీసుకుంటామో ఆ రోజే అప్పటికే మనం ఫ్రెష్గా తీసుకుంటేనే మీరు చేసుకున్న డిష్ సూపర్గా వస్తుంది మీరు అనుకున్న టేస్ట్లన్నీ కూడా దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా సూపర్గా తెలుస్తాయి ఓకే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి ఓకే సో పన్నీర్ ఇలా నేను క్యూబ్స్లా కట్ చేశాను సైజ్ అనేది మన ఇష్టం స్పెషల్గా చేసుకున్నప్పుడు కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది అది మీ చాయిస్ అన్నమాట సో ఇక్కడ నేనైతే క్యూబ్స్లా కట్ చేశాను సో వీటికి తగ్గట్టుగానే క్యాప్సికమ్ కూడా అదే సైజులో కట్ చేసుకున్నాను అంటే మనం వెజిటేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు సైజ్ అనేది ఈవెన్గా ఉంటే మనకు తయారు చేసుకునే డిష్ కూడా సూపర్గా ఉంటుంది చూడడానికి కొంచెం అంటే థిక్నెస్ అలా ఉంటే వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువగా అంటే టైం తీసుకుంటుంది అనుకుని కొద్దిగా ఉడికిచ్చాన వేసుకోవాలి లేకపోతే డిష్లో యాడ్ చేసుకున్నప్పుడు ముందుగా అదే యాడ్ చేసుకొని తక్కువ టైంలో అంటే ఉడికేది తర్వాత యాడ్ చేసుకోవాలి అంటే సైజ్ కోసం మనం కట్ చేసుకున్నప్పుడు రైట్ సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కొబ్బరి ఎండు కొబ్బరి అలాగే గసగసాలు ఈ రెండింటిని మనం పేస్ట్ చేసుకోవాలి ముందుగా దూరగా వేయించేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ ఒక రెడీ చేసుకోవాలి నేను ముందుగా ఇలా రెడీ చేసి పెట్టేశాను పేస్ట్ ఇది మనకు కుర్మా టేస్ట్ని సూపర్గా తీసుకొస్తుంది అన్నమాట ఇది కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే ప్రాసెస్లో కంటిన్యూగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మనం డిష్ని కంప్లీట్ చేసేయచ్చు రైట్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఓకే ఫస్ట్ ఆయిల్ సరిపడా ఆయిల్ సో ఈ కుర్మా ఏంటంటే మనం రోటీకి తీసుకున్న ప్లెయిన్ రైస్కి తీసుకున్న అలాగే పలావుల్లో తీసుకున్న దేంట్లోకైనా కూడా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అన్నమాట పూరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అంటే దాంట్లో తయారు చేసుకునే ఆ గ్రేవీలో ఉంటుంది అనమాట కొంచెం పుల్ల పుల్లగా దీంట్లో మెయిన్గా కుర్మా అనగానే మనం పెరుగు వాడుతూ ఉంటాం ఆ పెరుగు కూడా ఫ్రెష్గా కాకుండా ఒక పూట ముందుగా అంటే కొంచెం లైట్గా పులుపు ఉండాలి అప్పుడు సూపర్గా వస్తుంది అన్నమాట మనకు ఇదంతా కూడా చూసుకొని చేసుకోవాలి డిష్ మనం ఓకే సో ఫస్ట్ మసాలా దినుసులు లవంగాలు షాజీరా అంటే షాజీరా ఎక్కువ దీంట్లో వాడట్లేదు నేను అది ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక చిట్కా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను అది లేకుండా లవంగం యాలకులు చెక్క ఈ మూడు మటుకు వాడుతున్నాను ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లవంగం మనకు చిల్లుతుంది పైకి ఆవాలు చిల్లినట్టుగానే ఓకే సో ఉల్లిపాయలు కొద్దిగా మనకు వేగాలి ఎందుకంటే మనం ఇక్కడ కుర్మా చేసుకుంటున్నాం కదా కాబట్టి కొంచెం మనకు లైట్గా లైట్ ఆ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే డిష్ అనేది ఆ గ్రేవీ మంచి టేస్టీగా వస్తుంది తెలిసిందే కదా తొందరగా వేగాలి అనుకుంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసేసుకుంటే మనకు దాంట్లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేసి ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుంది ఇలా స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నప్పుడు మీరు ఎండింగ్లో బ్యాలెన్స్ చేసేటప్పుడు చూసుకోవాలి అక్కడ యాజ్ యూజువల్గా మరీ వేసారనుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది
ఓకే. సో ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవడం అది స్టార్ట్ అయింది. ఇప్పుడే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది కూడా మనకు పచ్చివాసన పోతేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్పైసీగా చేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగానే వేస్తున్నాను కారం కలర్ కొరకు, కొంచెం పసుపు, అలాగే డిష్ మొత్తానికి సరిపడా. క్యాప్సికం ముక్కలు, ఎందుకంటే ఇవి మనకు ముందుగా వేగాలి కొంచెం. సో కొద్దిమందికి క్యాప్సికం ముక్కలు కొద్దిగా క్రంచిగా ఉంటే ఇష్టపడతారు, అలా అనుకున్నప్పుడు మొత్తంగా వేగకుండా అలా వదిలేసుకోండి. ఎందుకంటే మనం సలాడ్స్లో కానీ కబాబ్స్లో కానీ తిన్నప్పుడు టిక్కాలు లాంటి వాటికి ఇవి కొంచెం క్రిస్పీగానే క్రంచిగానే అలాగే సార్ చేస్తారు కదా, మనకి బాగుంటుంది అలా తీసుకున్నా. మీకు చాయిస్, మొత్తంగా ఉడకాలి అనుకుంటే అవి మొత్తం మనకు మగ్గేంత వరకు పెట్టేసుకోవాలి, లేకపోతే కొంచెం క్రంచిగా ఉండాలనుకుంటే కొంచెం ఆ మధ్యలోనే మనకు మిగతా కావాల్సిన యాడ్ చేసుకుంటే మీకు కొంచెం ఎండింగ్లో ఆ లైట్ క్రంచినెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనం మసాలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసుకుందాం. కొబ్బరి అలాగే గసగసాల పేస్ట్. వేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం బాగా పెరుగుతుందండి, అరోమా అనేది మనకు ఇంకొంచెం బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, కొంచెం ఈ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా పెరుగు, నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కస్తూరి మేతి. కస్తూరి మేతి అనేది మనకు ఆప్షనల్, కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, లేకపోతే కుర్మాలో ఎక్కువగా యాడ్ చేయనక్కర్లేదు. నేను ఇక్కడ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది కదా, కాబట్టి నేను కొద్దిగా కస్తూరి మేతి వేసాను. వీటితో పాటు కానీ ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మనం మూత పెట్టేస్తే అన్నీ మగ్గిపోతాయి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యాప్సికమ్ అలాగే పన్నీర్ ముక్కలు కూడా బాగా పట్టేస్తాయి. ఓకే, పన్నీర్. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం, కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, కొద్దిగా మనకు గ్రేవీలా కూడా వస్తుంది. లైట్ ఎక్కువగా స్పైసీగా లేకుండా మనం ఏదైనా పలావ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది, లేదా రోటీ చేసుకోవచ్చు మీరు, పూరి చేసుకున్నా ప్రతి ఒక్క దాంతో కూడా సూపర్గా సెట్ అవుతుంది. ఓకే, సో మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించేద్దాం, సో అప్పుడు మనకు ఈ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఓకే, ఆహా సూపర్గా ఉంది స్మెల్ అయితే, చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. సో దట్ మనకు డిష్ రెడీ అయిపోయిందని అదే చెప్పేస్తుంది అన్నమాట. చూడండి పన్నీర్ కూడా ఫ్రెష్గా ఉంటే ఇలా మనకు స్పాంజీ స్పాంజీగా వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే,
సో ఫంక్షన్స్ ఏంటండి మన ఇంట్లో చేసుకునే వాటిలో కూడా అప్పుడప్పుడు ఇలా చేంజింగ్ చేస్తూ చేసుకుంటే ఇంట్లో వాళ్ళ ముందు కదా ఎస్ సో ఇలా అప్పుడప్పుడు కొంచెం మీరు చేంజింగ్ చేస్తూ మసాలాలు అలాగే దాంట్లో యాడ్ చేసే వెజిటేబుల్ కూడా మారుస్తూ చేసుకోండి కొత్తదనం అనేది మనం ఇంట్లోనే తెచ్చేసుకోవచ్చు ఓకే కొంచెం కొత్తిమీర ఓకే సో మనకు డిష్ అనేది రెడీ అయిపోయింది పనీర్ క్యాప్సికమ్ కుర్మా రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి క్యాప్సికమ్ పనీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పనీర్ ముక్కలు ఒక కప్పు తరిగిన క్యాప్సికమ్ ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం తగినంత ఎండు కొబ్బరి పావు కప్పు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ పెరుగు అరకప్పు ధనియాల పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా మసాలా దినుసులు కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కారం పసుపు సరిపడా ఉప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి మరి కాసేపు వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు పెరుగు ధనియాల పొడి కసూరి మేతి వేసి కలుపుకోవాలి కాసేపు వేయించుకున్నాక పన్నీర్ ముక్కలు కొత్తిమీర కొన్ని నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పనీర్ కుర్మా రెడీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా నాకైతే స్మెల్ సూపర్ గా వస్తుంది మీరు కూడా వెంటనే ఇది ట్రై చేసేయండి ఎందుకంటే సింపుల్ గా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇది తయారు చేసుకున్నాం మీరు కూడా సూపర్ అంటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్ వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్ సో ఈరోజు కీరా అలాగే రాడిష్ ముల్లంగి ఈ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ తయారు చేసుకుంటున్నాం మనం కీరా బేస్ వస్తుంది పెటల్స్ వచ్చేసి మనం రాడిష్ లో తీసుకుంటున్నాం ఫస్ట్ ఇది పీల్ చేసుకోవాలి ఓకే సో కొంచెం నాకు చిన్నగా కావాలి సన్నగా చేసుకుంటాను అంటే ఇలా ట్రిమ్ చేసేసి మనకు కావాల్సిన సైజులోకి తెచ్చేసుకోవచ్చు ఓకే సో ఈ మాత్రం సరిపోతుంది ఓకే సో గ్రూవర్తో లైన్స్ వేస్తున్నాను నేను ఇలా సో దట్ ఏంటంటే మనకు కొంచెం ఎడ్జెస్ ఫ్యాన్సీగా వస్తాయి సో ఇప్పుడు వీటిని నేను స్లాంట్ పొజిషన్లో కట్ చేస్తున్నాను ఇలా స్లాంట్గా అలాగే ఒక్కొక్క పెటల్ని ఇలా మధ్య కొంచెం చిన్నగా స్లిట్ ఇస్తుంది ఇలా స్లిట్ రావాలి సో దట్ ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత పలచగా చేసుకుంటే ఏంటంటే మనకు ఆ పెటల్ అనేది ఫోల్డింగ్ బాగొస్తుంది లుక్ కూడా బాగుంటుంది థిక్గా కాకుండా కారింగ్లో ఎప్పుడైనా థిన్గా చేసుకుంటేనే మనకు డిజైన్ అనేది నీట్గా చేసుకోగలుగుతాం కొన్ని ఎక్స్ట్రాగానే చేస్తున్నాను అంటే మధ్యలో మనం చేసేటప్పుడు కొన్ని విరిగిపోతాయి కొన్ని వంగిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రాగానే చేసుకోవాలి బేస్ ఇది ఓకే సో ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి వీటి మధ్యలో మనకు ఆ పెటల్స్ వస్తాయి
కొంచెం కొంచెం ఆ ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. అక్కడ మనకు స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం స్లైస్ పెట్టినప్పుడు రావడానికి. అలాగే ఇటువైపు కూడా మరి ఎక్కువ కాకుండా కొంచెం చిన్నగా లైట్గా తీసుకోవాలి. దీన్ని కూడా పైనుంచి కొంచెం ఇలా లైన్స్ ఇస్తున్నాను. లాస్ట్లో సెంటర్లో పెట్టేసుకుంటాం ఇది. అలాగే నెక్స్ట్ ఇలా క్రాస్. ఓకే, సో ఇది కూడా సైడ్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఈ పెటల్స్ ఒక్కొక్కటి ఇలా ఇక్కడ ఎక్కడైతే ఘాటు పెట్టామో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి అంటే రెండు ఒకే చోట వచ్చేటట్టుగా ఈ గ్యాప్లో పెట్టేసుకోవాలి. ఒక్కోసారి మనం ఇలా సైడ్లు పెడతా ఉంటే పక్కది కూడా కిందికి పడిపోతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని పెట్టేస్తూ ఉండాలి. అంటే గ్యాప్ సరిపోయినప్పుడు అది కింద పడిపోతూ ఉంటుంది. సో పెటల్ షేప్స్ మనం మార్చుకుంటూ ఫ్లవర్స్ని రకరకాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే పెటల్ షేప్ మీరు మార్చి టోటల్ ఆ ఫ్లవర్ లుక్ కూడా మారిపోతుంటుంది. కొంచెం విరిగిపోయింది నాకు. సరే, మధ్య మధ్యలో కొన్ని విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని మనం ఎక్స్ట్రా తయారు చేసి పెట్టేసుకుంటే వేస్ట్ కాకుండా మధ్య మధ్యలో మళ్ళీ కట్ చేసుకోకుండా హ్యాపీగా ఆ కార్యంని కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ ఇదైతే మళ్ళీ కీరాతో కట్ చేసుకున్నాను, దాన్ని టూత్ పిక్తో ఇలా మధ్యలో పెట్టేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది ఇలా నీట్గా వస్తుంది. చెప్పాను కదా రాడిషే కాకుండా మనం క్యారెట్తో చేసుకోవచ్చు, అలాగే బీట్రూట్తో కూడా ఇలాంటి ఫ్లవర్స్ మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, కీరా అలాగే రాడిష్ కాంబినేషన్లో మంచి ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. జనరల్గా ఏంటంటే మనం కీరా ఎక్కువగా ఏంటంటే సలాడ్స్లో వాడుతూ ఉంటాం, లేకపోతే కొద్దిమంది ఏంటంటే లేడీస్లో మొహానికి కొంచెం ట్యాన్ పోవడానికి లేకపోతే జ్యూస్లా చేసేసుకొని కొంచెం షేనీ రావడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. తినేటప్పుడు వచ్చే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి మనకు కీరా కొంచెం చేదుగా వస్తూ ఉంటుంది. సో అలా కీరా మనకు చేదుగా ఉంది లేదు కనుక్కోవడానికి మెయిన్గా ఏంటంటే ఇక్కడ కార్నర్లో చిన్నగా పీస్ ఇలా కట్ చేసేసి అక్కడ కింద ఒక చిన్న ముక్క మనం కట్ చేసి టేస్ట్ చూస్తే మనకు అంటే ఇప్పుడు తెలిసిపోతుంది టేస్ట్ చూడడం వల్ల చేదుగా ఉంది అని లైట్గా అనిపిస్తే, అంటే మరీ ఎక్కువగా చేదు మధ్య ఏం రావట్లేదు, అది చేదుగా కొద్దిగా ఉందనుకున్నప్పుడు ఈ ముక్కను తీసేసుకొని ఇలా కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు అలా మీరు బాగా రాసేస్తే ఆ ఒగరు కొంచెం లైట్గా ఉన్నది అనేది కొంచెం తగ్గిపోతుంది అన్నమాట. సో కొంచెం అలా రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత అప్పుడు మీకు కావాల్సినట్టుగా దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మీరు సలాడ్లు ఏది సలాడ్ అన్న అంటే టాస్ సలాడ్ కానీ గ్రీన్ సలాడ్ కానీ కుచుంబర్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే
తయారు చేసుకున్న తర్వాత తినేప్పుడు ఆ చేదును గుర్తించే కంటే ముందుగానే మనం దీన్ని ఇలా సరి చేసుకుంటే మనం చేసిన ఆ డిష్ సూపర్ గా వస్తుంది. చూశారు కదా, సింపుల్ స్లైసెస్ అలాగే కీరాతో మనం అలా గాట్లు పెట్టేసి లోపలికి మనం ఈ స్లైసెస్ పెడితే ఒక అందమైన ఫ్లవర్ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా కుర్మా నా ఎదురుగా రెడీగా ఉంది. సో ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎస్, క్యాప్సికం ముక్క, పన్నీర్ ముక్క, చాలా చాలా సూపర్గా ఉంది. ఆ పన్నీర్ ముక్కకు మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని లోపల వరకు బాగా వెళ్ళిపోయాయి. క్యాప్సికం నేను కొంచెం క్రంచిగానే అలాగే వదిలేశాను. మనం వేసుకున్న ఆ పెరుగు పులుపు, కొంచెం టమాటో పులుపు, ఓన్లీ ధనియాల పొడి వేసుకున్నాం. స్టార్టింగ్లో కొంచెం మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా, సూపర్గా వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు మీరు పులావ్ కానీ వైట్ రైస్ కానీ చపాతి పుల్కా ఏ కాంబినేషన్లో తీసుకున్నా మీరు సూపర్గా ఉంటుంది ఈ కుర్మా గ్రేవీ అనేది. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో స్పెషల్గా ఏదన్నా మీరు ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇలాంటి డిష్ మీరు ప్లాన్ చేసుకుంటే సూపర్గా సక్సెస్ అవుతుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు నమస్తే.